సృష్టించింది దేశములోనే అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది ఈ రోజు ఎందుకు నిలిచింది మేము కరెంట్ ఇయ్యపోతనే నిలిచిందా 30 లక్షల వ్యాపార విద్యుత్ కనెక్షన్లు వానకాలం పంట యాసంగి పంట చింతపుకార్తి పంట ఎవరు ఎంత శక్తి మేరకు అంత పంట పండిచిండు ఎక్కడంద రైతుల కాపినమా ఇయలంత నాణ్యమైన కరెంట్ ఇచ్చినం గనుక చెరువులు బాగా చేసినం గనుక ప్రాజెక్టులు ఇచ్చినం గనుక దేశంలో నంబర్ 1 గా ఇయల తెలంగాణ నిలిచింది ఏదో మంత్రం వేస్తనో మ్యాజిక్ చేస్తే పంట వండది దాని కష్టం చేసినం రైతులకు కావాల్సిన పెట్టుబడి కావచ్చు కరెంట్ ఇప్పుడే కుదుటబడుతున్న రైతుల మీద కాంగ్రెస్ మాటలు పిడుగుపాటుగా మారినాయి రైతుల్లో ఆందోళన రేకెత్తించే విధంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇంకో మాట అన్నారు మేమంటే మీటర్లు పెడతామట ఇంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి ఉంటదా స్వయంగా రాష్ట్ర శాసనసభ అంతకమించింది ఏముంటది రాష్ట్ర శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా గొంతులో ప్రాణం ఉండంగా బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టను రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి తీర్తామని అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేసిండు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజానికి ఈ రోజు మేము 30,000 కోట్ల రూపాయలు నష్టపోయింది తెలంగాణ ఎవరి కోసం నష్టపోయినా మా రైతుల కోసం నష్టపోయినా కేంద్ర ప్రభుత్వం మీరు బోరు బావుల దగ్గర మీటర్లు పెడితే 30,000 కోట్లు ఇస్తామని మా ఆర్థిక శాఖకు లేఖ రాసింది యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ అథారిటీ ఐ యామ్ సేయింగ్ నేను ఉత్త నోటి మాట చెప్తలేను రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అథారిటీగా చెప్తా ఉన్నా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి మాకు లేఖ వచ్చింది మీరు బోరు బావుల దగ్గర మీటర్లు పెడితే వ్యాపార సంస్కరణలు అమలు చేస్తే సంవత్సరానికి 0.5% ఎఫ్ఆర్బిఎం ఎక్కువిస్తామో అన్నారు 0.5% అంటే మన రాష్ట్రానికి 7000 కోట్ల రూపాయలు వస్తాయి 5 ఏళ్ల మీద 7000 కోట్ల రూపాయలు అంటే దాదాపు 35000 కోట్ల రూపాయలు 35000 కోట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వచ్చి ఉంటే ఎన్ని డెవలప్‌మెంట్ యాక్టివిటీలు చేయొచ్చు ఎన్ని కొత్త రోడ్లు గాని భవనాలు గాని సంక్షేమ పథకాలు గాని ఇంకెన్ని చేసి ఉండొచ్చు మేము 35000 కోట్లు వదులుకోవడానికి సిద్ధపడ్డాం 65 లక్షల మంది రైతులు మాకు ముఖ్యం 35000 కోట్లు కాదు 65 లక్షల రైతుల ఆత్మగౌరవం ముఖ్యం రైతుల భవిష్యత్తు ముఖ్యం అని అనుకున్నాం గనుకనే ఇవాల 35000 కోట్లు వదులుకున్నాం 35000 కోట్ల నగదా 65 లక్షల రైతుల భవిష్యత్తు అన్నప్పుడు మాకు రైతుల భవిష్యత్తే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించింది ఇది మా కమిట్మెంట్ రైతుల పట్ల 35000 కోట్లు వస్తే నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత కుషన్ వస్తే చెప్పండి ఎన్ని కొత్త ప్రోగ్రాములు చేయొచ్చు మేము ఎన్ని స్కీములు కొత్తగా చేయొచ్చు కానీ రైతుల భవిష్యత్తును మేము ఫలంగా పెట్టదలుచుకోలేదు రైతు బిడ్డ గనుక కేసీఆర్ గారు నాకు 35000 కోట్ల కంటే 65 లక్షల రైతుల ఆత్మ గౌరవం ముఖ్యం రైతుల భవిష్యత్తు ముఖ్యమని కేసీఆర్ నిర్ణయించింది దానికి మీరు ఎంత దుర్మార్గంగా అంటే వీళ్ళు మీటర్లు పెడతారు అని మాట్లాడితే ఇంకేమనాలి పెట్టేదంటే ఎప్పుడో పెడతాం కదా ఈ పాటికి మాకు 3వ సంవత్సరం 3 ఏళ్ళు 21000 కోట్లు ఈ సంవత్సరానికి వచ్చేసి మాకు 21000 కోట్లు చేతుంటే ఎన్ని కార్యక్రమాలు చేసి ఉండేవాళ్ళం కానీ మేము వదులుకున్నాం దాన్ని వదులుకున్నాం దేనికోసం రైతుల ప్రయోజనాలు కాపాడడం కోసం రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము చేసుకున్నాం వాస్తవాలు ఇదైతే మీరు బటగాల్చి మీ చేసేటువంటి ప్రయత్నం దుర్మార్గంగా మాట్లాడేటువంటి మాటలు ఇది మంచిది కాదు ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న మా పార్టీ నాయకుడు దాసోశ్రవణ్ గారు కాంగ్రెస్ పార్టీ విధానాల మీద గట్టిగా మాట్లాడారు ఉచిత కరెంట్ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద ఆయన మాట్లాడితే రాత్రి 12 గంటల ప్రాంతంలో ఆయనకు ఫోన్ చేసి నిన్ను చంపేస్తాం నీ పిల్లల్ని ఇచ్చేస్తాం అని ఇవన్నీ ఎవరెవరు ఫోన్ చేసింది ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు దాసోశ్రవణ్ గారు కంప్లైంట్ ఇచ్చారు ఎవరెవరు ఫోన్ చేసిండు ఏ నంబర్ల నుంచి ఫోన్లు వచ్చినాయి ఇందులో అన్ని వివరాలు ఉన్నాయి ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది ఏ టైంకి వచ్చింది కాల్ డేటా ఎవరెవరు ఫోన్ చేసిండ్రు ఆ వివరాలన్నీ కూడా తీసుకున్నాం దీస్ ఆర్ ఆల్ ద కాల్ డేటాస్ దాసోశ్రవణ్కు రాత్రి 12 నుంచి తెల్లందాక ఫోన్లే నేను జంపేస్తాం నేను హత్య చేస్తాం మా నాయకుడిని అంటావా మమ్మల్ని అంటావా మమ్మల్ని విమర్శిస్తావా ఇది చేసిన వాళ్ళ ఫోటోలతో సహా అన్ని బయటకు వచ్చినాయి ఆ ఫోన్ నంబర్ల మీద సో విషయం ఏంది మీకు రాజకీయంగా ఎదుర్కోవడం చేత కాదు ఇప్పుడు రాజకీయంగా మీరు మాట్లాడినప్పుడు మీకు మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి
అంటే తప్పు మాట్లాడేది మీరు రైతులకు వ్యతిరేకంగా మాట్లాడేది మీరు డెఫినెట్‌గా నేను దాన్ని ప్రశ్నిస్తే మీరు నేను సంపేస్తాం నీ పిల్లల సంగతి చూస్తాం నీ అంత చూస్తాం అని తన కుటుంబ సభ్యులను తనను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే అసలు కాంగ్రెస్ పార్టీ గుండా రాజ్యం నడపదల్చుకుందా కాంగ్రెస్ పార్టీ గుండాల చేతులకు పోయిందా ఏం సంకేతం ఇస్తున్నారు మీరు ప్రజలకు ఏ మెసేజ్ ఇయ్యాలనుకుంటున్నారు ప్రజలకు అంటే సమాధానం లేదు గనక మిమ్మల్ని ఎవరు అడగొద్దు మాట్లాడితే సంపేస్తాం కొడతాం అని బెదిరించే ప్రయత్నం పాల్పడతదా కాంగ్రెస్ పార్టీ ఇదా కాంగ్రెస్ పార్టీ విధానం నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ నాయకులను ఏంటి మీ విధానం ఏంది ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే ఉన్న మాట అంటే మీరు బెదిరిస్తారా అంటే భయభ్రాంతులకు గురిచేయడమే మీ విధానమా ఇటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆమోదిస్తారా ఇదేనా కాంగ్రెస్ నాయకత్వం ప్రజలకు చెప్పదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ విధానం ఏందంటే మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురిచేస్తారు బెదిరింపులకు గురిచేస్తారు సమాజం కూడా గమనిస్తుంది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు డెఫినెట్ గా చట్టం తన చర్యలు తీసుకుంటది వారు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు విచారణ జరుపుతారు డెఫినెట్ గా నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అంటే ఈ రకమైనటువంటి పద్ధతులు మంచివి కావు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా నాయకులు కూడా ఆలోచించుకోవాలి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు పదవులు ముఖ్యమా ఈ ప్రజాస్వామ్యం ముఖ్యమా ప్రజాస్వామ్యంలో ఇటువంటి విధానాన్ని ప్రజలు హర్షిస్తారా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దాన్ని ప్రోత్సహించదలుచుకుందా దాసోజు 7 మీద నిన్న జరిగినటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం పోలీసులు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం థాంక్యూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు 3 గంటల కరెంటు చాలునని మాట్లాడి ఇవాల కుడిదిలో పడ్డ ఎలకలాగా కొట్టుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమైపోయిందంటే దానిలో నుంచి బయటకు రావడానికి విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయడమో విషయాన్ని మళ్లించేటువంటి ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది ఇవాళ స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో 90% చిన్న సన్నకారు రైతులు ఉన్నారని 3 ఎకరాలలోపు భూమి ఉన్న వాళ్ళు ఉన్నారని ఎకరానికి గంట కరెంటు చాలు 3 ఎకరాలు పారించడానికి 3 గంటల కరెంటు చాలని చెప్పి స్వయంగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది తర్వాత బాయిల కాడ బోర్ల కాడ మేము మీటర్లు పెడతాం 8 గంటల కరెంటు చాలు అని అద్దంకి దయాకర్ గారు మాట్లాడారు మరో అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి చెందిన సుజాత గారు ఏం మాట్లాడారంటే సోనియా గాంధీ గారు ఉచిత విద్యుత్తుకు విధానానికే వ్యతిరేకము అని మరో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుజాత గారు మాట్లాడారు ఏమైపోయింది కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది రైతుల పట్ల ఆ పార్టీ విధానం ఏందో ఈరోజు బయటపెట్టుకుంది రేవంత్ రెడ్డి గారేమో 3 గంటలు జాలంటాడు ఉచిత కరెంటుకు మా సోనియా గాంధీ గారు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుజాత గారు చెప్తారు కాంగ్రెస్ పార్టీ మరో అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు 8 గంటల కరెంటు చాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బోరు బావుల దగ్గర మీటర్లు పెడతామని అద్దంకి దయాకర్ గారు చెప్తారు ఈరోజు రైతు వ్యతిరేక వైఖరిని రైతుల పట్ల తమకున్నటువంటి అభిప్రాయాలను చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆగ్రహానికి గురైతా ఉంటే రైతులందరూ తిరగబడతా ఉంటే ఈరోజు ఏమైపోయిందంటే ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారినో టీఆర్ఎస్ పార్టీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు విద్యుత్ విషయంలో కేసీఆర్నో టీఆర్ఎస్ పార్టీని ఎవరినో విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే అది ఎందుకంటే ఈ దేశంలో మన రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో రైతులకు ఇంత నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇలా అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి పేపర్ క్లిప్పింగ్లు 6 గంటలు ఒక అబద్ధం 6 గంటలు ఒక అబద్ధం ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు 6 గంటలు కూడా వస్తలేదు 6 గంటలని చెప్పిన మాట ఒక అబద్ధం అని అప్పటి ప్రముఖ పత్రికలు రాసిన వార్త ఇకపోతే పంట కరెంటుకు
సర్కారు స్విచ్ ఆఫ్ పంట కరెంటుకు సర్కారు స్విచ్ ఆఫ్ అంటే రైతులకు కరెంట్ విషయంలో చేతులు ఎత్తేసిన ప్రభుత్వం ఇకపోతే చేలకు చీకట్లు ఇప్పటికే వ్యాపారానికి విచ్చలవిడిగా కోతలు కొన్ని ప్రాంతాల్లో మొత్తానికే సరఫరా ఆగిపోతుంది రైతులకు కేవలం 4-5 గంటల కరెంటే వస్తుంది వ్యాపారానికి 4-5 గంటల కరెంటే వస్తుంది ఎప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు రైతులకు కేవలం 4-5 గంటల కరెంటే వస్తుంది ఇకపోతే అప్పటి కార్టూన్లు రైతును కరెంటు పోల్లకు ఏ రకంగా ఉరివేసినటువంటి పరిస్థితో ఆనాటి ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి ఎట్లా ఉందనడానికి అప్పటి ప్రముఖ పత్రికలు వేసిన కార్టూన్లు ఇవి అప్పటి ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ వ్యాపారానికి 7 గంటల కరెంటు కూడా ఖచ్చితంగా ఇవ్వలేము సీఎం అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రైతులకు 7 గంటల కరెంటు కూడా ఇవ్వలేము అని స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది వ్యాపారానికి అర్ధరాత్రి కరెంటు పగటి పూట 2 గంటలు కూడా రావడం లేదు గ్రామాలకు వ్యాపారానికి పగటి పూట 2 గంటల కరెంట్ ఉండలేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి వార్తలు ఇవన్నీ అంటే ఆ రోజు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే పాత పాలన తెస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పకనే నిన్న చెప్పారు ఒకరు 3 గంటలు చాలంటారు ఒకరు 8 గంటలు చాలంటారు ఇంకొకరు బోరు బావుల కాడ మీటర్లు పెట్టమంటారు ఇంకొకరు మా సోనియా గాంధీ గారు ఉచిత విద్యుత్తుకు వ్యతిరేకము మా విధానమే వ్యతిరేకము అని మాట్లాడతారు అంటే కాంగ్రెస్ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటా ఉంది ఈ రకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ విధానాలు ఉన్నాయి ఇక పైకి వెళ్ళి ఏం మాట్లాడతారు బషీర్బాగ్ కాల్పులకు కేసీఆర్ఏ కారణము ఇంతకంటే ఒక జోక్ ఉంటుందా ఈ రాష్ట్రంలో మీరు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఇక్కడ మీరే సాక్ష్యం దానికి అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లులు పెంచితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది కేసీఆర్ గారు బషీర్బాగ్ కాల్పులు ఆగస్ట్ 28 2000 సంవత్సరం నాడు బషీర్బాగ్ కాల్పులు జరిగితే అదే రోజు అప్పటికప్పుడే ఒక రైతు హృదయంతో స్పందించిన కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్గా క్యాబినెట్ ర్యాంకులో ప్రభుత్వంలో ఉండి అధికార పార్టీలో ఉండి ఆనాడు రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు బషీర్బాగ్లో కాల్చి చంపితే అప్పటికప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించండి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఇది తెలంగాణ రైతాంగానికి గుదిబండగా మారనుంది తెలంగాణ ప్రాంతంలో వ్యాపారం కతమైపోతది మీరు గాని విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే మళ్ళీ తెలంగాణ జెండా ఎత్తి మేము తెలంగాణ కోసం పోరాడవలసి వస్తుందని చెప్పి అదే రోజు బషీర్బాగ్ కాల్పుల జరిపిన రోజే గౌరవ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుకి లేఖ రాసింది ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో లేఖ రాసింది తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి పుట్టింది రైతుల పక్షాన పుట్టింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని కాల్చి చంపితే కడుపు రగిలి మా రైతుల అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు వెంటనే బిల్లులు తగ్గించండి లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ రోజు కేసీఆర్ రాశారు ఇక అది నాలుకనాలనా తాటిమట్టనాలనా నోటికి మొక్కాల విలకు ఇక ఎంత ఈ రకంగా మీరు ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడితే సమాజము సహించదు సమాజం మనకంటే తెలివైనటువంటిది మంచి చెడును విశ్లేషించగలుగుతుంది ఉద్యమం పుట్టిందే కరెంట్లో నుంచి అయితే కాల్పులకు కారణం కేసీఆర్ అని మాట్లాడొచ్చునా తను డిప్యూటీ స్పీకర్ లాంటి పదవి కేంద్ర మంత్రి పదవి ఎంపీ పదవి గడ్డిపోచల్లాగా పదవులను వదిలిన నాయకుడు కేసీఆర్ మీరేమో పదవుల కోసం చొక్కాలు మార్చినట్టు పార్టీలు మారుస్తున్నారు మీరు కానీ ప్రజల కోసం పదవులనే వదులుకున్న నాయకుడు కేసీఆర్ కానీ మీరు